హై స్టూడెంట్స్, పూర్తిగా 500 భాగాలలో మనం ఇప్పుడు చూస్తున్నాం పార్ట్ 40. ముందుగా తెలుగు వాక్యాలను అర్థం చేసుకుందాం. సార్, మీరు మా గురువుగారు సార్. మీరు మాకు ఎన్నో నేర్పించారు. మీరు మాకు ఎన్నో విషయాలను నేర్పించారు. ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మీకు ఈ గిఫ్ట్ను ఇస్తున్నాం సార్. దయచేసి కాదనకండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీరు మా గురువుగారు. మీరు మాకు ఎన్నో నేర్పించారు. ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మీకు ఈ గిఫ్ట్ను ఇస్తున్నాము. దయచేసి కాదనకండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఈ విధంగా మనం మాట్లాడే మాటలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. సార్, మీరు మా గురువుగారు. సార్, యు ఆర్ అవర్ టీచర్. లేదా సార్, యు ఆర్ అవర్ మాస్టర్. మీరు మాకు ఎన్నో నేర్పించారు. మీరు మాకు ఎన్నో విషయాలను నేర్పించారు. యు టాట్ అస్. టాట్ అంటే ఇక్కడ బోధించారు, నేర్పించారు. టీచింగ్ అంటారు కదండి, ఇక్కడ టాట్ అంటే పాస్ట్ టెన్స్ అండి. నేర్పించారు. యు టాట్. టాట్ అంటే మీరు నేర్పించారు. యు టాట్ అస్. మీరు మాకు నేర్పించారు. సో మెనీ థింగ్స్, చాలా విషయాలు, ఎన్నో విషయాలు. యు టాట్ అస్ సో మెనీ థింగ్స్. మాకు మీరు ఎన్నో విషయాలను నేర్పించారు. యు టాట్ అస్ సో మెనీ థింగ్స్. ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మీకు ఈ గిఫ్ట్ను ఇస్తున్నాను. ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మీకు ఈ గిఫ్ట్ను ఇస్తున్నాము. ఇక్కడ ఇస్తున్నాము అని ఉంటే మేము అనే సబ్జెక్టుగా మనం ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఇస్తున్నాను అన్నప్పుడు ఐ అని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఇస్తున్నాము అని ఉంది కాబట్టి వీఆర్ గివింగ్, మేమిస్తున్నాం అంటే విద్యార్థులం మేమంతా అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మీకు ఈ గిఫ్ట్ను ఇస్తున్నాము. వీఆర్ గివింగ్ దిస్ గిఫ్ట్. వీఆర్ గివింగ్ దిస్ గిఫ్ట్. మేము ఈ గిఫ్ట్ని ఇస్తున్నాము. ఎలాగా? ఎంతో ప్రేమతో ఆప్యాయతతో. విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. వీఆర్ గివింగ్ దిస్ గిఫ్ట్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మీకు ఈ గిఫ్ట్ని ఇస్తున్నాము. వీఆర్ గివింగ్ యూ అని కూడా చెప్పుకోవచ్చు. వీఆర్ గివింగ్ యూ దిస్ గిఫ్ట్ with full of love and affection. We are giving you this gift with full of love and affection. ento premato aapyayatato meeku ee gift ni istunamu. daichesi kaadanakandi. please don't say no. kaadanakandi. don't say no. please don't say no sir. please sir, please sir, please sir. దయచేసి కాదనకండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. డోంట్ సే నో సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సార్, మీరు మా గురువుగారు. సార్, యు ఆర్ అవర్ టీచర్. యు ఆర్ అవర్ మాస్టర్. మీరు మాకు ఎన్నో నేర్పించారు. యు టాట్ అస్ సో మెనీ థింగ్స్. ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మీకు ఈ గిఫ్ట్ని ఇస్తున్నాను. వీఆర్ గివింగ్ ద గిఫ్ట్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. ఒకవేళ నేను అయితే ఐఎమ్ గివింగ్ దిస్ గిఫ్ట్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. ఐఎమ్ గివింగ్ దిస్ గిఫ్ట్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. దయచేసి కాదనకండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ప్లీజ్ డోంట్ సే నో. ప్లీజ్ డోంట్ సే నో సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఈ విధంగా చక్కగా అర్థం చేసుకోండి. సార్, యు ఆర్ అవర్ టీచర్. యు ఆర్ అవర్ మాస్టర్. యు టాట్ అస్ సో మెనీ థింగ్స్. వీఆర్ గివింగ్ దిస్ గిఫ్ట్
విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. ప్లీజ్ డోంట్ సే నో సార్, ప్లీజ్ డోంట్ సే నో. సార్, యు ఆర్ అవర్ టీచర్, యు ఆర్ అవర్ మాస్టర్, యు టాట్ అస్ సో మెనీ థింగ్స్, వీ ఆర్ గివింగ్ దిస్ గిఫ్ట్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్, ప్లీజ్ డోంట్ సే నో సార్, ప్లీజ్ సార్ ప్లీజ్. ఈ విధంగా సొంతంగా మీ టీచర్కే మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఏ విధంగా ఫీల్తో మాట్లాడతారో అలాగే మాట్లాడుతూ ఇలాంటి వాక్యాలను నేర్చుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.